తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గం రెవెన్యూ విఆర్ఎల్ గా పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకులకు వేతనాలు పెంచి పెసికలు ఇవ్వాలని, నామినీలుగా పనిచేస్తున్న వారందరికీ విఆర్ఎల్ గా నియమించాలని డిమాండ్ చేస్తూ ఐనమిల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం గ్రామ రెవెన్యూ సహాయకుల నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐనమిల్లి గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం సెక్రటరీ వీరళ చంద్రశేఖర్ మాట్లాడుతూ, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదాలో పాదయాత్రకు వచ్చిన సమయంలో విఆర్ఎలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, నామినీలను విఆర్ఎల్ గా నియమించాలని డిమాండ్ చేశారు. దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి తమ డిమాండ్లను సాధించుకునేంత వరకు ఆందోళన నిర్వహించడం జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో విఆర్ఎల్ మండల అధ్యక్షుడు వి కనకరత్నం, వి చంద్రశేఖర్, మేడిశెట్టి సత్యనారాయణ, నల్ల సాయిరం, సావరపు లోహియ, సబ్బారావు గోపాల్ తదితరులు పాల్గొన్నారు. భద్రత కల్పించాలని చెప్పి మా విఆర్ఎల్ సర్వీస్ అడపడని జీతాలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. కావున ముఖ్యమంత్రి గారు మీరు మా బాధలను అర్థం చేసుకుని మా యొక్క బాధలను అర్థం చేసుకుని మాకు ఒక గుర్తింపు కల్పించాలని చెప్పి, ఒక సచివాలయంలో మాకంటే ఒక గుర్తింపు కల్పించాలని. ఎందుకంటే ఒక విఆర్ఐగా మేము ఒక 5 సంవత్సరాల చరిత్ర ఉంది మాకు. ఆ చరిత్ర అనేది రోజు చూస్తే ఎటు కాకుండా సచివాలయంలో మాకు గుర్తింపు అనేది లేకుండా పోయింది. కావున మీరు ఎందుకంటే మా విఆర్ఐ అనేది ఇప్పటి నుంచి కాదు, ప్రతి ఊర్లో ప్రతి జిల్లాలో మాకు మా వర్క్ అనేది ఇంత ప్రజలకు తెలుసు, ఏమంటే తెలుసు. కావున మీరు ఇచ్చిన హామీ నిలబెట్టాలని. ఎందుకంటే మాకు సర్వీస్ ఆడపడిన జీతాలతో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ముసలోళ్ళు ముతకళ్ళని కాకుండా వయసు భయపడిన కాకుండా అందరూ పని అందరూ సక్రమంగా అన్నీ నెరవేర్చుకుంటూ వచ్చాం. కానీ ఈ రోజున చూస్తే మా బాధలు చాలా అతిచంగా ఉన్నాయి, చాలా భరించలేనంత విపరీతంగా ఉన్నాయి. అన్నీ పెరిగాయి, ఖర్చులు పెరిగాయి, అన్నీ పెరిగాయి. కానీ మా వేతనం మాత్రం ఏ విధంగా అన్నది పెరగట్లేదు. కావున మీరు అర్థం చేసుకొని మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పేసి మేము కోరుచున్నాం.